మీ పేరు సార్? నా పేరు చేయండి సార్. మున్సిపలేషన్ వస్తున్నాయి కదా సార్? ఎవరి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది? అయితే యాక్చువల్గా ఏంటంటే మాది 27 డివిజన్ సార్ లాస్ట్ టైమ్. అయితే మా సైడు వజ్రాజ్ గణేష్ అని అని పోటీ చేశారు. అని పోటీ చేసినప్పుడు ఏం పనులు చేయలేదు ఆయన అడ్వకేట్ యాక్చువల్గా. అయితే ఆయన ఏం పనులు చేయలేదు. ఇక్కడ ఒకటి ఆటో పక్కన కల్వర్టు కట్టిస్తాని శాంక్షన్ అని శాంక్షన్ అని చెప్పేసి మేము ఒక 50 సార్లు వినాం. మేము కల్వర్టు కట్టియమంటే కట్టియలేదు. వర్షం పడ్డప్పుడు వర్షాకాలము ఈ మోలి నిండి సముద్రం లెక్క వాటర్ వస్తున్నాయి. అలా మొత్తం రోడ్డు ఇక్కడ వరకు బ్లాక్ అవుతుంది. నడవడానికి ఛాన్స్ రావట్లేదు. ఏమందులేదు సార్. మా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సార్ ఏం అందలేదు. హన్మకొండ సైడ్ చూసుకుంటారు, కాజీపేట సైడ్ చూసుకుంటారు, వరంగల్ సైడ్ రాలేదు సార్. పథకాలు బాగున్నాయి కానీ ఇప్పుడు మాకు వర్క్ చేయట్లేదు. రోడ్లు పోయలేదు, ఏం చేయలేదు. కేసీఆర్ నేను చెప్తున్నా కదా సార్. అదే కేసీఆర్ మొన్న కరోనా ఎఫెక్ట్ ఉన్నాయి అన్నారు, కోలుకున్నాయని తెలిసింది. మళ్ళీ ఇవాళ మార్నింగ్ న్యూస్ ఏంటంటే కేటీఆర్ కూడా మన కేటీఆర్కి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. మేము టీఆర్ఎస్కే మేడం ఇప్పుడు మాకు గుండుసారి మేడం మేయర్గా వచ్చింది. మాకు 29th డివిజన్ కిందకి వచ్చింది ఇప్పుడు మేడం. కానీ మేమకే మేరే గెలిపించుకుందామని మా అవకాశం. మీ పేరు మేడం? రాజమణి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం? మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తాను. ఎవరి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మేడం? తెలుగు అదే గుండుసుదారు. గుండుసుదారు మేడంకు వేస్తే అటు మంచిగా చేసింది కదా, ఇటు కూడా చేస్తుందని మేము అనుకుంటాను. ఐదేళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరే అంటున్నారు కదా. అప్పుడు ఆమె మంచి ఆట చేసింది కాబట్టి ఇటు కూడా చెప్తుంది. అంటే మీ డివిజన్ అటు కలవడం వల్ల మీరు కూడా మేము అట్నే అనుకుంటున్నాం మేడం, మంచిగా చెప్తుందని. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి మేడం? ఏంది మాకు ఏం చేయలే వాళ్ళు. ఇల్లు లేదు, ఒక ఏది లేదు, ఏం లేదు. కిరాయి కట్టుకొని బతుకుతాను, ఇక ఇళ్ళలో పని చేసుకోమా, ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఇవన్నీ ఏం లేవు. మరి మాకేం చేసింది? మా ఇంట్లో ఒక్కడు కాదు రెండు కాదు అన్ని ఓట్లు 8 ఓట్లు ఉన్నాయి మాకు. అయినా కానీ మళ్ళీ మీరు టీఆర్ఎస్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మేడం? ఏమో చేస్తుందని, పని చేస్తుందని మేడం. గత పాలకులతో పోల్చుకుంటే ఏది బాగుందనుకుంటున్నారు? కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ అంటే ఏమో కానీ మేడం అయితే మాకు చేస్తుందని అనుకుంటాను. ఆమె మీద నమ్మకం ఉన్నది. కేసీఆర్ పాలన ఎలా ఉంది సార్? ఇక అట్నే ఉన్నది. కేసీఆర్ ఉన్న వాళ్ళకి ఇస్తాడు, లేని వాళ్ళు చేస్తాడు. ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తాం, ఉన్న వాళ్ళకే అన్ని చేస్తాడు. అని మేము ఎవరికి పట్టం కడతాం, ఏం చేయాలి? ఇప్పుడు ఇదే తెలంగాణకే చంద్రయ్య. చంద్రయ్య ఇప్పుడు మున్సిపల్గా వస్తున్నాయి కదా సార్, ఎవరికి మీరు పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు సార్? కేసీఆర్ వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాను. ఎందుకని సార్? ఆయన అందరినీ ఎలక్షన్ చేసి చేసి డెవలప్మెంట్ చేసిండు. గత 5 ఏళ్ళ కింద ఇచ్చిన హామీలు నెరవేరి అనుకుంటున్నారు సార్? నెరవేరింది. ఆయన ఇచ్చేసిండు పింఛన్లు, ఇచ్చేసిండు 2000 వృద్ధులకు 2000, వికలాంగులకు 3000 పింఛన్ ఇచ్చేసిండు. కేసీఆర్ పాలన ఎలా ఉంది సార్? భలే బాగున్నాయి అన్ని పనులు. గత పాలకులతో పోల్చుకుంటే ఏది బాగుందంటారు? ఈ కేసీఆర్ పని బాగుంది. చివరి మీరు ఎవరికి పట్టం కడతారు సార్? ఈ కేసీఆర్కే. మీ పేరు సార్? జన్ను మల్లేశం. మల్లేశం మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా సార్, ఎవరి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు సార్? కేసీఆర్. ఎందుకని సార్? కేసీఆర్ కొంచెం 3000 ఇస్తాను కదా సార్, 3000 రూపాయలు ఇస్తాను కాబట్టి కేసీఆర్కి ఓటు ఇస్తాను. గత 5 ఏళ్ళ కింద ఇచ్చిన హామీలు నెరవేరే అనుకుంటున్నారా సార్? నెరవేర్చింది సార్, నెరవేర్చింది. నడుస్తాను. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి సార్? అవి మంచిగా ఉన్నాయి సార్, మంచి డెవలప్ అవుతారు, మంచిగా ఉన్నాయి. కేసీఆర్ పాలన ఎలా ఉంది సార్? మంచిగా ఉన్నాయి, మంచిగా నడుస్తాను. మళ్ళీ కేసీఆర్ రావాలి. చివరి ఎవరికి పట్టం కడతారు సార్? ఇప్పుడు కేసీఆర్ కదా. మీకు సంతోషం ఉందా సార్? సంతోషం ఉంది. గత పాలకులతో పోల్చుకుంటే ఏది బాగుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే కేసీఆర్ మంచిగా. నా పేరు త్రివేణి. మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా మేడం, ఎవరి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మేడం? కేసీఆర్ సార్ గారికి. ఎందుకని మేడం? సన్న బియ్యం అన్నీ చూసుకుంటున్నారు కదా, వీళ్ళు ఆడవాళ్ళు ఆడపిల్లలు పుడితే పైసలు వేయడం అన్నీ చేస్తున్నారు కాబట్టి అందుకే ఆయనకేస్తాం అనుకుంటున్నాం. గత 5 ఏళ్ల కింద ఇచ్చిన హామీలు నెరవేరే అనుకుంటున్నారు మేడం?
నెరవేర్చారు. మీ వాడకి డ్రైనేజ్ సమస్య గాని నీటి సమస్య గాని కరెంట్ సమస్య గాని ఉన్నాయా మేడం? ఏమీ లేవు, అన్ని మంచిగానే రోజు నల్లాలు వస్తున్నాయి మేడం. అన్ని నల్లాలు బాగానే వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి మేడం? మంచిగానే ఉన్నాయి. కేసీఆర్ పాలన ఎలా ఉంది మేడం? బాగానే ఉన్నాయి. నేను చివరి మీరు ఎవరికి పట్టం కడుతున్నారు మేడం? కేసీఆర్ సార్కి. పేరు సార్? నా పేరు బొమ్మ సురేష్. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా సార్? అవును. ఎవరి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు సార్? టీఆర్ఎస్కే. ఎందుకని సార్? షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, మా వాడలో ప్రతిరోజు నల్లు వస్తుంది, కరెంటు కూడా పోతలేదు. అందుకే మాకు టీఆర్ఎస్ అంటే చాలా ఇష్టం. డ్రైనేజ్ సమస్య కానీ? ఏ డ్రైనేజ్ సార్ లేదు. మేము ఫోన్ ఏం లేవు. మాకు ఫోన్ చేయగానే వస్తారు. మా కార్పొరేట్ దగ్గర ఉండే మా మిత్రులు వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళు స్పందిస్తారు తొందరగా. గత 5 ఏళ్ల కింద ఇచ్చిన హామీలు నెరవేరనుకుంటున్నారా సార్? నాకు ఇంతవరకు ఇందిరమ్మ పథకం బిల్లే రాలే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక నేను ఎట్లా నమ్ముతా? అంటే ఇప్పటి ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పటి ప్రభుత్వమే బాగున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి. మా బిడ్డకు కళ్యాణ్ లక్ష్మి చెక్ మోనేనే ఇచ్చిళ్ళు 6 నెలల కింద. కేసీఆర్ పాలన ఎలా ఉంది సార్? చాలా బాగున్నది. కేసీఆర్ అంటే మా వాళ్ళలో చాలామంది లైక్ చేస్తారు. ఎందుకంటే మేము అంతా ఇదివరకు కాంగ్రెస్లో తిరిగిన వాళ్ళమే. ఈ డివిజన్ మొత్తం మారిపోయినాం. సుధారా టికెట్ ఇవ్వాలని ఆమె మెయిన్ క్యాండిడేట్ అని మాకు కొంచెం అర్థమైపోయి ఆమెకే సపోర్ట్ చేస్తాను మేము, మోమాటం లేకుండా. చివరికి ఎవరికి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది సార్? టీఆర్ఎస్కే. ఇక ఇప్పుడు ఏమున్నా ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేదు. అసలు ఇక్కడ పోటీ నిలబడే అభ్యర్థి కూడా లేడు కాంగ్రెస్కు. ఆయన వస్తాడు పోతాడు వస్తాడు పోతాడు, మా గల్లీలో ఆయనను కూడా ఎవరు ఆదరిస్తలేరు. మా అన్నున్నాడు రాచర్ల జగన్, రాచర్ల రాము వాళ్ళ ఆధ్వర్యంలో మేము సతీష్ టీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఇక్కడ మా యూత్ అంతా చేస్తారు. మీ పేరు మేడం? నా పేరు నరసమ్మ. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా మేడం? వస్తాయి. ఎవరికి మీరు పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మేడం? తాడుగుతుంది. ఎందుకని మేడం? కేసీఆర్. అది ఎందుకనండి? మాకు మంచి చేసిండు. గత 5 ఏళ్ల కింద ఇచ్చిన హామీలు నెరవేరే అనుకుంటున్నారా మేడం? గతంలో ఇంతమందికి హామీలు ఇచ్చారు కదా, డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ తీరుస్తాము, నీటి సమస్య కానీ తీరుస్తాము ఇవన్నీ అన్నారు కదా, ఇప్పుడు అవి తీరినాయి అంటున్నారా? ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి మేడం? మంచిగా ఆధారాలు మంచిగా ఉన్నాయి. మీకేమన్నా ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల కింద మీకేమన్నా లబ్ధి పొందుతున్నారా మేడం? తీసుకుంటాను. పింఛన్ కానీ బియ్యం కానీ? బియ్యం తీసుకుంటాను, పింఛన్ తీసుకుంటాను. పింఛన్ నాకు కనగానే కదా అయ్యా, అయితే నాకు 3000 పింఛన్ వస్తుంది. అంటే గత పాలకులతో పోల్చుకుంటే పాలన మంచిగా ఉందంటారా మేడం? మంచిగా. మీరు ఎవరికి ఓటేస్తారు మేడం? కేసీఆర్. మీ పేరు మేడం? మా పేరు లలిత. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా మేడం? ఎవరికి పట్టం కడితే మీరు డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మేడం? కేసీఆర్కే. ఎందుకని మేడం? మాకు అన్ని చేస్తాను కాబట్టి, ఇప్పుడు మా కళ్యాణ లక్ష్మి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి అప్లై చేసినాం కానీ రాలేదు, వస్తుందని అనుకుంటాను. గత పాలకుల్లో ఎలా ఉంది మేడం, ఇప్పుడు ఎలా ఉంది? గత పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది అంటున్నారా? గత 5 ఏళ్ల కింద ఇచ్చిన హామీలు నెరవేరే అనుకుంటున్నారు మేడం? డ్రైనేజ్ సమస్య కానీ నీటి సమస్య కానీ ఎట్లున్నదా మాకు? ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్కే ఓటేస్తా అంటున్నారు ఎందుకని మేడం? ఎందుకనంటే మన బతుకనికి ఆయన కొంచెం సాయం చేస్తాడు కాబట్టి చేద్దామని అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పాలన ఎలా ఉంది మేడం? బాగానే ఉన్నది. వాళ్ళ సంక్షేమ పథకాలు ఎలా ఉంది? బాగానే ఉన్నాయి అవి కూడా. చివరి మీరు ఎవరికి ఓటేస్తున్నారు మేడం? కేసీఆర్కే. ఉపేంద్ర. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా మేడం? ఎవరికి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మేడం? ఏమో ఇక మనకు ఇవాళ గోగులకి ఇస్తానే ఉంటాం కానీ ఆయన కేసీఆర్ కానీ పింఛన్ ఇస్తాను కదా నాయన. గత పాలకుల్లో పోల్చుకుంటే ఎవరిది బాగుంది అనుకుంటున్నారు మేడం? మీ డ్రైనేజ్ సమస్య కానీ నీటి సమస్య అని ఇవన్నీ సమస్యలు ఏమే నల్లాలు వస్తానే లేవు సార్, రోజు వస్తలేవు నల్లాలు వస్తానే నాయన, రోజు నీళ్ళే వస్తలేవు. ఏం చేద్దాం మరి, ఇక కేసీఆర్కి వెయ్యాలి కదా పింఛన్ ఇస్తానండి ఆయన. అది ఇక లేని వాళ్ళ బతుకులు అంతే కాదు బిడ్డ. టీఆర్ఎస్ పాలన ఎలా ఉంది మేడం? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ఏం చేద్దాం, దేవుడు ఏం చేసినా భగవంతుని దయ. ఇప్పుడు మాత్రం కేసీఆర్ పాలన ఎలా ఉంది మేడం? ఇచ్చేదిగా పింఛన్ ఇంట్లో జాగాలు ఇస్తాడు, ఏమి ఇస్తాడు నాయన, ఉన్న వాళ్ళకే ఇస్తాడు సార్ కావడ అయ్యా. పేరమ్మా? నా పేరు అనసూర్య. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా అమ్మా? మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తే ఎవరికి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న? అదే అయ్యా కేసీఆర్. కేసీఆర్? ఎందుకనండి? ఎందుకంటే మాకు బట్ట పొట్ట
మా కొడుకులు పెట్టకుండా కూడా పెట్టారు. కానీ అక్కడికి పోతేనే కూపన్ కాడా 5-6 కిలాలకు 5 కిలాలు ఇస్తుంది. కన్ను కనబడతలే ఉంటుంది, కన్నులో అక్కడ చెల్లినాయి, ఇదో కనబడతలేదు అంటాను. ఎట్లా చెప్పు బిడ్డ, 6 కిలాలు బియ్యానికి 5 కిలాలు ఇస్తాను. 5 కిలాలు చాలా బిడ్డ, చాలనుకో కడుపు. కానీ మందులకు అవుతాను అది ఇచ్చిన పైసలు మందులకు ఏడుకాడికి బుక్క. ఇప్పుడు జరుగుతాను కొడుక, నేను 70-80 ఎన్ని ఉంటా, అప్పటి నుంచి నేను ఏం చూడలే. ఇప్పుడు మధ్య నన్ను ఏమనుకో కొడుక, నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నాను. కానీ మంచి ఉండాలి, మంచి ఉంటే ఎవరికైనా సంతోషం. కేసీఆర్ పాలన మీ అభిప్రాయం? అన్నీ సరే, అన్నీ ఆ అయ్యా ఇచ్చినవి అయితే బిడ్డ ఒక 10 కిలాల బియ్యం ఇచ్చాడు. ఆ బిడ్డ ఆ 10 కిలాల బియ్యానికి గంధాకర్ వెనుక కురికిన ఇట్లా కాళ్ళ నొప్పులతో కూడా అవా పథకాలు ఎలా ఉన్నాయి? పింఛనే కానీ బియ్యమే కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని ఇస్తాను బిడ్డ. ఇంటి నల్ల కానీ కరెంట్ కానీ నల్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం సమస్యలు లేవు బిడ్డ, రోగమే. మీకు చివరికి ఎవరికి పట్టం కట్ట తెలుసుకున్నారు? కేసారా బిడ్డ, ఏమనుకోకుండా బిడ్డ, ఈ ముసల్లో గిట్లా అంటా అంది అనుకునేరు. నా పేరు అనుదీప్. అనుదీప్ టీఆర్ఎస్ చాలా ఇయర్స్ అయితే కదా, మా దగ్గర డెవలప్మెంట్ ఏమవ్వాలే. లాస్ట్ ఇయర్ మా కార్పొరేటర్ వేరే ఉండే తెలుగు ఎలక్షన్కి వచ్చి పోయేటి ఉండే, మరి ఏం డెవలప్మెంట్ లేదు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అసలు పట్టించుకోలేదు రావణపేట అంటే. ఈసారి 6th బ్లాక్ అంట, ఇప్పుడు ఏం డెవలప్మెంట్ అసలు లేదు మా దగ్గర అయితే పట్టించుకోవడం. డ్రైనేజ్ కానీ ఇవి ఇంకో ఇది ఇవి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏం చేయలే. ఆ రోడ్డు 1 ఇయర్ అవుతుంది, 1-2 ఇయర్స్ అవుతుంది, ఎవరేం పట్టించుకోవడం లేదు. మా కార్పొరేటర్ వచ్చి ఒక్కసారి రాలేదు. ఇంకా మేడం మొన్న రీసెంట్గా చెప్పిన మేడం కలిసి చెప్తే 2 రోజులు పొద్దున్నే మొత్తం చెప్పించింది. ఇంకా ఇదే మేడం మీద ఆశతోని సుధారాణ మేడం దిక్కు మేము పాల్గొంటున్నాం. పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాలు అంటే ఏమున్నాయి, ఇంకా మా దగ్గర దగ్గర ఏం రాలే. ఇప్పుడు మేడం మేమైతే టీఆర్ఎస్ నుంచి అయితే ఒక మేడం గుండెసన మేడం రావాలని ఆధ్వర్యంలో వస్తే మాకు ఏదైనా. ఇప్పుడు వేరే కార్పొరేటర్లు వేరే మీద మా దగ్గర చేసేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నవాళ్ళు లేదు, అసలు పట్టించుకునేది లేదు. మాకు దగ్గర ఉండే సుధారణ మేడమ్ను విజయ్ సార్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళు ఎప్పుడైనా పట్టించుకుంటారు. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉండి మమ్మల్ని చాలా కేర్ టేకర్స్, వాళ్ళే ఏం ప్రాబ్లం నేటైనా వాళ్ళు ఒక్కరే ముందుకు వచ్చారని మాకు చాలా నమ్మకం. కేసీఆర్ పాలన ఎలా ఉంది సార్? కేసీఆర్ పాలన అంటే మంచిగా చూస్తున్నాం డెవలప్మెంట్. ఇట్లను వరంగల్ మొత్తం మొన్న కేటీఆర్ వచ్చిన తగడకు అన్నీ చేసిండు కదా, అట్లనే రోజంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అన్న. ఇంకా మొత్తం ఇండిపెండెంట్ కరాకండ్ 1 మ్యాన్ ఆర్మీ అంటే ఇంకా మా గుండు సార్ మేడమే డెఫినెట్గా విన్ అవుతుంది, 100% ఆమెకే. పేరు సార్? నా పేరు సాయిత్ అండి. మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా సార్? అవును. ఎవరి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు సార్? మాకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గుండు సదరాని గారే అని మేము అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకంటే గత పోయిన కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడు మాకు ఈ డివిజన్స్ వేరుండే, ఈ 27 ఈ 24 అయి ఉండే. సో అందుకే మేడం వారు ఏంటంటే ఈ మోరి అవతల మేడం వాళ్ళది, మోరి యువతల మాది. సో అందుకోసమే మాకు వచ్చిన కార్పొరేటరు అసలు మమ్మల్ని పట్టించుకోపోయేది గతం ఎలక్షన్స్ అప్పుడు వచ్చిళ్ళు. ఏం నెరవేరలే, ఏ అసలు మాకు 1% కూడా మాకు ఏం చేయలేదు. చేంజ్ అయింది కాబట్టి గత మా చిన్నప్పటి నుంచి మా మేడంని మేము చూస్తున్నాం. గుండుసారా మేడం గారు చాలా హెల్ప్ చేసిళ్ళు మాకు, జిమ్ కట్టించిళ్ళు, మాది నేతాజీ యూత్, మాకు ఏ సాయం ఉన్నా కూడా మాకు ముందుండి హెల్ప్ చేస్తారు, ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని పాజిటివ్ రియాక్షన్ ఇస్తారు. సో అందుకోసం మేము మేడం గారే ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ డివిజన్లో అంటే మీ డివిజన్లో డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు మాత్రం మేడం గారు వచ్చినాక ఉండేయని నేను 100% క్లారిటీ ఇస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? ఓకే, కానీ మాకైతే ఏం అంత అందలే. సన్నది కానీ పర్లేదు వస్తానే సన్నబియ్యం కానీ వస్తానే. ఓకే, పథకాలు చాలా మంచి లెవెల్ అని అప్లై చేసి ఉన్నాయి, కానీ మాకు మాత్రం స్టూడెంట్స్కి కూడా ఏం అసలు లేదు. కేసీఆర్ పాలన ఎలా ఉంది? పాలన అంటే మంచిగా ఉంది కేసీఆర్ పాలన. మీరు ఎవరికి పట్టం కట్ట తెలుసుకున్నారు సార్? మేము గుండు సార్ అని మేడం గారికి. పేరు మేడం? కోమల. మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా మేడం, ఎవరికి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మేడం?
గుండుస్తారు మేడం. ఎందుకనండి? అన్నీ వేస్తుంది కాబట్టి. గత 5 ఏళ్ల కింద ఇచ్చిన హామీలు నెరవేరే అనుకుంటున్నారా? ఆ నెరవేరే చాలా వరకు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? పర్లేదు బాగానే ఉన్నాయి. కేసీఆర్ పాలన ఎలా ఉంది? అది కూడా బాగున్నాయి. ఇప్పుడు మీ డివిజన్ డెవలప్ అవ్వాలంటే ఎవరికి మీరు పట్టం కడితే? ఇప్పుడు ఈ మేడమే కదా ఇటు సైడ్కి. అయినా సమస్య కానీ ఇది సమస్య. అన్ని మేడమే చూసుకుంటుంది. అవును మేడమే చూసుకుంటుంది. మీ పేరు మేడం? శారద. మున్సిపాలిటీకి వస్తున్నాయి కదా మేడం? వస్తున్నాయి. ఎవరికి పట్టం కడితే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మేడం? కేసీఆర్. ఎందుకని మేడం? యానియాటగా ఫంక్షన్లు వచ్చాయి. ఇప్పుడు గత 5 ఏళ్ల కింద ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరే అనుకుంటున్నారా? నెరవేరినాయి. ఫంక్షన్ పెంచిండు, 1000 రూపాయలు వచ్చేది 2000 చేసిండు. అన్నిటికీ ఆయన ఇది చేస్తాడు కదా. ఇక నాకు అంతకుముందు డ్రైనే లేదు ఫంక్షన్. కేసీఆర్ వచ్చిన కంచి ఫంక్షన్ వస్తుంది. నల్లాలు బాగానే వస్తాయి 2 సంవత్సరాల నుంచి. ఇక డ్రైనేజ్ అంటే ఇక అంత ఎవరి గట్టలే మా గట్టలు. వేరే వాళ్ళు ఎవరు చెప్తారని ఆశ లేదు. కేసీఆర్ చెప్తాడని ఆశ అంతే. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి మేడం? టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయండి? కొన్ని కొన్ని మంచిగా చేస్తాడు, కొన్ని కేసులు లేదు కదా ఆగిపోయి. కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఎట్లా ఉన్నది? అందరికంటే నయమేలే, కాంగ్రెస్ కంటే నయమే. అందరికంతే చేసేదాకా చేస్తాం చేస్తా ఉంటారు, చేసినాక కథం. వాళ్ళు ఎవరు మనం ఎవరు? ఎవరి పట్టం కడితే డివిజన్ డెవలప్ అవుతుంది మేడం? మళ్ళీ తెలంగాణ రావాలి.